ఎర్రజెండా అండతో ఉద్యమ స్ఫూర్తితో కార్మికుల హక్కులను సాధించుకుందామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తిరుపతి బైరాగపట్టెల్లోని సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీకి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మినీ ట్రాన్స్పోర్ట్ వర్క్స్ అసోసియేషన్ ప్రథమ మహాసభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ విచ్చేసి ప్రసంగించారు. కార్మికుల నిజాయితీగా ఉండాలని, ప్రజలను వారికి సంబంధించిన వస్తువులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలని కోరారు. కార్మికుల హక్కులు సాధన, సంక్షేమం కోసం ఏఐటీయూసీ అలు పెరగని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంటికి కావాల్సిన వస్తువుల్ని, ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా షాపులను తీసుకెళ్లి ఇంటికి చేర్చే పరిస్థితుల్లో పోలీసులు రాంచీలు పెట్టి లగేజ్ అటువంటి కూడా లోపల రాకూడదని చెప్పి చాలా ఇబ్బందులు పరిచేస్తున్నారు. ఇవన్నీ కూడా చర్చించుకొని రాబోయే కాలంలో తిరుపతిలో ఈ లగేజ్ అటువంటి సమస్యల పైన ఏఐటీసీ అనేక రకాలైన పోరాటాలను రూపకల్పన చేస్తానని చెప్పని మహాసభ తీర్మానం చేసుకుని రాబోయే కాలంలో మనకుండే ఈ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను కూడా చర్చించుకొని ఇలాగ నాయన పొత్తులో ఏఐటీసీ అండదండగా ఉంటుందని చెప్పని ఏఐటీసీ జిల్లా సమితి పిలుపునిస్తున్నది.